మీరు మీ పంట పెట్టుబడికి ఉపయోగించుకోవచ్చు, లేదా ఏదైనా భూమి అభివృద్ధి కోసం ఉపయోగించుకోవచ్చు, లేదా ఇతరత్ర ఏ విధమైన వ్యవసాయ అవసరాలకైనా కూడా ఈ అమౌంట్ ఉపయోగించుకోవచ్చు. పెడన నియోజకవర్గం గూడూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే జోగి రమేష్ శంకుస్థాపన చేశారు. పోలవరం గ్రామంలో మనబడి నాడు నేడు పనులకు పెడన శాసనసభ్యులు జోగి రమేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ, ఆనాడు మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్యాలు రావాలని కోరుకున్నారని, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేసి అన్ని సంక్షేమ పథకాలు వాళ్ల ఇంటి వద్దకే చేరుకునే విధంగా ఏర్పాటు చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, వ్యవసాయ రెవెన్యూ నీటిపారుదల విద్యాశాఖకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. జూలై 20 తారీఖు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎవరు 30 లక్షల మంది అక్కడికి నేరుగా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు మన జగన్ సీట్లు పసుపు వచ్చేస్తామని చెప్పి అనుకుంటాడు జగన్ అంటే ఏదో కానీ ఆ కుర్చీలో కూర్చోగాని నేను ఏం చెప్పాను 3658 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఆ దుమ్ములో ధూళిలో చలిలో ప్రజలకు ఏం చెప్పాను, ప్రజలకు చెప్పిన మాట నేను నెరవేర్చుకోవాల్సిందే అని చెప్పేసి ఒక పట్టుదల. ఒక సంవత్సరంలోనే ఆయన చెప్పిన మాటని 90% నెరవేర్చుకున్న ఒక గొప్ప మనిషి. గూడూరు మండల పరిధిలోని మల్లవోలు గ్రామంలో 2 సచివాలయాలు, 2 రైతు భరోసా కేంద్రాలు మనబడి నాడు నేడు పనులకు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ శంకుస్థాపన చేశారు. తెలుగుదేశం జనసేన పార్టీకి చెందిన కొంతమంది వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆటో డ్రైవర్లు, నాయ బ్రాహ్మణులు, చేనేత కార్మికులు ఎమ్మెల్యే జోగి రమేష్కు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని నవరత్నాల్లోని పథకాలను ప్రవేశపెట్టి గెలిచిన సంవత్సరం పూర్తి అయ్యే సమయానికి అన్ని పథకాలను అమలు చేసి అందరి మన్ననలు పొందారని, రాబో రోజుల్లో కూడా ఎవరికి ఎటువంటి సమస్య లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్ణం పెదబాబు, తలుపుల కృష్ణ, సంగా మధు, కొరిపర్తి రవి తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ మీడియం మనం పెడతంటే ఇంగ్లీష్ వద్దు అని చెప్పి కోర్టుకు పోయారు. అన్నం తినేవాడు ఎవడన్నా వెళ్తారా కోర్టుకు? అన్నం తినేవాడు ఎవడన్నా కోర్టుకు వెళ్తాడా? కోర్టులకు వెళ్తే కోర్టులు సపోజ్ అంటే అక్కడ కోర్టులను మనం విమర్శించకూడదులే, అది కూడా ఇంగ్లీష్ ఆఫ్ అని కోర్టు ఇచ్చారు. కానీ పేరెంట్స్ ఏం చెప్పారు తెలుసా, రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు విద్యా కమిటీలు మొత్తం కూడా 96% మంది ఈ రాష్ట్రంలో మా పిల్లలకి ఇంగ్లీష్ కావాలని చెప్పేసి తీర్మానం చేశారు. ఏం చేస్తారు కోర్టు అంటే ప్రజల మాటని ప్రభుత్వం నెరవేర్చాలా లేదా నెరవేరుస్తాం? టైలర్స్ కు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దర్జీలు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. దర్జీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం, దర్జీలు పట్టణంలోని బ్రహ్మపురం వైసీపీ కార్యాలయం నందు ఎమ్మెల్యే జోగి రమేష్ను కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడంతో దర్జీలు పట్టణంలోని బ్రహ్మపురం వైసీపీ కార్యాలయం నందు
ఎమ్మెల్యే జోగి రమేష్ ను కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే జోగి రమేష్ కి కృతజ్ఞతలు తెలిపి కేక్ కట్ చేశారు। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా దర్జీలు మాట్లాడుతూ ముఖ్యమంత్రికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వారు తెలిపారు। ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ బండారు మల్లి, అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండి ఇలియాస్, వైస్ ప్రెసిడెంట్ అతావుల్లా, వీణం రాము, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు యాకూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు। మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం పెడంలోని దరఖాస్తు చేసుకున్న ప్రతి టైలర్ సోదరులు కూడా 10,000 రూపాయలు జగనన్న చేయూత పథకం కింద రావడం జరిగింది। మేమందరం కూడా చాలా సంతోషించి ఈరోజు మా ఎమ్మెల్యే గారు జోగి రమేష్ గారు ప్రమాణ స్వీకారం చేసే ఎమ్మెల్యేగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు ఆయనతో మా సంతోషాన్ని పంచుకుని కేక్ కట్ చేయడం జరిగింది। అలాగే ఈ యొక్క పథకం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారికి జోగి రమేష్ గారికి పెడన్పట్న టైలర్స్ అందరితో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఎమ్మెల్యేగా సంవత్సరకాలం పూర్తి చేసుకున్న జోగి రమేష్ ను మైనార్టీ నాయకులు సన్మానించారు। జోగి రమేష్ ఎమ్మెల్యేగా రావడం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పుణ్యమని మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అయూబ్ ఖాన్ అన్నారు। జోగి రమేష్ ఎమ్మెల్యేగా ఏడాది పూర్తి అయిన సందర్భంగా మైనార్టీ సెల్ జిల్లా నాయకులు అయూబ్ ఖాన్ దివాకర్ పట్టణంలోని బ్రహ్మపురం వైసీపీ కార్యాలయం నందు ఎమ్మెల్యే జోగి రమేష్ ను కలిసి అభినందనలు తెలియజేస్తూ శాలువాలతో ఘనంగా సన్మానించారు। వచ్చి ఏడాది అయిన సందర్భంగా మరి అదే విధంగా పెడన నియోజకవర్గం నుండి మన యువ నాయకులు మరి డైనమిక్ లీడర్ జోగి రమేష్ గారు మరి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అయిన సందర్భంగా మరి ఆయనకి ప్రత్యేకించి మరి ఆయనకి దుశ్శాలువతో మనం సత్కరించి మరి వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది। మరి అదే విధంగా ఈ సంవత్సరం పాటు కాలంలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన మరి మైనార్టీ మరి చేతి వృత్తుల ప్రతి ఒక్కరికి కూడా మరి జగన్ గారి నవరత్నాల్లో ఏదైతే సంక్షేమ పథకం అమలైందో దాన్ని దిగ్విజయంగా మరి నేటి వరకు పూర్తి చేసి ప్రతి ఒక్కరికి కూడా మరి అందుబాటులో ఉండి మరి ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా మరి ఎవరి ఎలాంటి విపత్తులు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొంటూ మరి నియోజకవర్గంలో మరి ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా వెన్ను తట్టి మరి ఆయన శ్రమిస్తున్న మరి జోగి రమేష్ గారికి మరి ఆయనకి ప్రత్యేకించి మరి ఈ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా రావడం మరి ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాము। అదేవిధంగా మాకు అత్యంత సన్నిహితుడు మరి అదేవిధంగా మరి జోగి రమేష్ గారు ఏడాది పాలనలో మరి నాలుగు మండలాలు కానివ్వండి పట్టణ పట్టణంలో కానివ్వండి మరి సంక్షేమ పథకాలతో పాటు మరి గ్రామాన వార్డు వార్డున అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్క మరి అభివృద్ధి విషయంలో మరి ఆయనకి ఏదైతే మరి ఆ సమస్య మీద ఆయనకి ఈ పని చేయాలని అనిపిస్తే ఆ పనిని వెంటనే జరిగేటట్టు అభివృద్ధి కార్యక్రమాలను చురుగ్గా పనిచేసుకుంటూ మరి కోట్లాది రూపాయల నిధులతో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి జోగి రమేష్ గారికి ప్రత్యేకించి అభినందిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మరి మీ అందరికి కూడా ధన్యవాదాలు। ఎస్ జగన్ ప్రభుత్వం బీసీలకు ద్రోహం చేస్తుందని చల్లపల్లి మండల టీడీపీ అధ్యక్షులు రాంబాబు వెల్లడించారు। టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడు అరెస్టును నిరసిస్తూ చల్లపల్లి మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వ పరిపాలనా విధానం అంబేద్కర్ రాజ్యాంగంగా లేదని, రాజారెడ్డి రాజ్యాంగంగా ఉందని విమర్శించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు। తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు శాసనసభ ఉపనాయకుడైన అచ్చెన్నాయుడు గారు అరెస్టు, దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం। ఏదైతే అచ్చెన్నాయుడు గారి మీద చేసిన ఉపయోగం ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్ఐ అనే మందుల విషయంలో నోటీసులు ఇచ్చారు, దాన్ని విచారించి ఏ ఆయనకి ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా ఒక నక్సల్ మాదిరిగా ఒక ఈ రాష్ట్ర ఈ దేశానికి ప్రధాన శత్రువు పాకిస్తాన్ వాళ్ళు మాదిరిగా అరెస్ట్ చేసి అర్ధరాత్రి తెల్లవారుజామున వెళ్ళి సుమారు 150-200 మంది పోలీసులు వెళ్ళి ఆయనకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్య। అదే కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి కూడా బీసీ వర్గాల మీద, ఎస్సీ ఎస్టీ వర్గాల మీద అనేక రకమైన దాడులు, ఆయన భయాన లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఆయన మాట విన వారిని, ఆయన ప్రశ్నించిన వారిని, అసెంబ్లీలో నిలదీసిన వారిని ఈ విధంగా దొంగ కేసులు పెట్టి వేధించి రకరకాలుగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు। దీన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం।
అక్రమ అరెస్టు నిరసిస్తూ ఈరోజు చలపల్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం సాగుతుందా, వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం సాగుతుందా కూడా అర్థం కావటం లేదు. కోర్టులు తప్పు చేస్తున్నామని చెప్పి ముట్టికాయ వేసినా కూడా సిగ్గు లేకుండా దాన్ని తప్పించుకోవడానికి ఈ రోజున ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ ఉపనాయకుడిని దొంగలు పట్టుకొచ్చినట్టు తెల్లారుజామున 300 మంది పోలీసులు వెళ్ళి గోడలు దూకి అక్రమ అరెస్ట్ చేస్తే ఈ రాజ్యాంగం ఉండట్లో లేనట్లో కూడా అర్థం కావట్లేదు. అరెస్ట్ చేస్తానికి ముందే 8 గంటల ముందర జగన్మోహన్ రెడ్డి ఫేస్బుక్ వాలంటీర్ ట్రేడ్ బ్యాచ్ అంతా కూడా ఫేస్బుక్లో అచ్చెన్నాయుడు అరెస్టు తెల్లారుజామున జరుగుతుందని చెప్పి వాళ్ళు పోస్టులు పెడతాం. అట్లాగే హ్యూమన్ రైట్స్ మిషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ మిషన్ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ మిషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి సంపత్ కుమార్ ఆదేశానుసారం కృష్ణా జిల్లా అధ్యక్షులు డాక్టర్ పిఎస్ రావు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా కూచిపూడి రవి ప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి పరిపాలనా కార్యాలయంలో ఈ వేడుకలను నిర్వహించారు. కూచిపూడి ఎస్ఐ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత హ్యూమన్ రైట్స్ మిషన్ పతాకాన్ని ఎస్ఐ ఆవిష్కరించిన అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా హెచ్ఆర్ఎం సభ్యులందరికీ 9వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హెచ్ఆర్ఎం యొక్క విధి విధానాలను సభ్యులందరికీ తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ మిషన్ కృష్ణా జిల్లా శాఖ డివిజన్ మీడియా సెక్రటరీ ఆకుల సుధీర్ కుమార్, ఇమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు, జిల్లా సభ్యులు కురేటి సురేష్, వెల్ఫేర్ సెక్రటరీలు మూల్పూరి హరీష, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. టీమ్ సభ్యులందరికీ ముందుగా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి హ్యూమన్ రైట్స్ మిషన్ మరి 9వ వార్షికోత్సవం మనం జరుపుకున్నాం ఈరోజు. మరి 9 సంవత్సరాల క్రితం మరి ఢిల్లీలో మరి సుప్రీంకోర్టు మాజీ జడ్జెస్ ఈ యొక్క హ్యూమన్ రైట్స్ మిషన్ని మరి రిజిస్టర్ చేయించి ఈ యొక్క హ్యూమన్ రైట్స్ మిషన్ ద్వారా మరి భారతదేశం అంతా వాళ్ళు కొంత సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క మరి హ్యూమన్ రైట్స్ మిషన్ ద్వారా 9 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నారు. మరి ముఖ్యంగా మరి హ్యూమన్ రైట్స్ అనేది ముందుగా మనమందరం కూడా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ సొసైటీలో కానీ ఈ సమాజంలో కానీ సో ఎక్కడైనా ఓవరాల్గా త్రూఅవుట్ వరల్డ్ ఈ ప్రపంచంలోనే మరి మానవులైనటువంటి మనం మానవుల హక్కులకు ప్రాథమిక హక్కులు అనేది మరి ప్రతి దేశంలో కూడా రాజ్యాంగం ద్వారా ప్రాథమిక హక్కులు అనేది మరి ఇవ్వడం జరిగింది. సో ఆ రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులకి ఎటువంటి భంగం కలిగినప్పటికీ మరి ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలు అక్కడ ఉన్నటువంటి అధికారులు దగ్గరకు కానీ అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న మరి పోలీస్ స్టేషన్ల దగ్గరకు కానీ మరి గవర్నమెంట్ అధికారుల దగ్గరకు కానీ మరి ఆ సమస్యను తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ హక్కుకైతే భంగం కలిగిందో దాని గురించి వాళ్ళు ఆ సమస్యను తీసుకెళ్ళినప్పుడు మరి ఆ అధికారుల ద్వారా ఆ సమస్యను మరి వాళ్ళకి తీర్చకపోతే నెరవేర్చకపోతే లేదా ఆయా పోలీస్ స్టేషన్ల ద్వారా వాళ్ళు కూడా ఆ సమస్యను పరిష్కరించకపోతే అలాంటప్పుడు ఈ మానవ హక్కుల సంఘాలకు దగ్గరికి వాళ్ళు వచ్చి ఆ యొక్క సమస్యను ఇదిగో మాకు ఈ సమస్య జరిగింది దీనికి సంబంధించి మా ఊర్లో మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ సమస్యను మేము వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాం ఇంతవరకు మాకు పరిష్కారం చేయలేదు లేదా మా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లకి వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము ఈ విధంగా రిటర్న్గా ఆధారితంగా మేము ఇన్ఫామ్ చేసాము అయినా కానీ వాళ్ళు మా యొక్క సమస్యల్ని పట్టించుకోలేదు మాకు న్యాయం చేయలేదు అని వాళ్ళు
వాళ్ళకి ఎవిడెన్స్ తో మరి మానవ హక్కు సంఘాల దగ్గరికి వచ్చి వాళ్ళని తెలియజేసినట్లయితే వాళ్ళ తరపుని ఈ యొక్క మానవ హక్కుల సంఘం ఏదైతే ఉందో మిషన్స్ వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళకి న్యాయం చేయడం కోసమే ఈ మానవ హక్కుల సంఘం అనేది ప్రపంచంలో 1948 సంవత్సరంలో ప్రపంచంలో స్థాపించడం జరిగింది. ఆ తర్వాత మన భారతదేశంలో మరి 1993 సంవత్సరంలో ఈ మానవ హక్కుల కమిషన్ ద్వారా మరి కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా 2005 సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క మరి మానవ హక్కుల సంఘ కమిషన్స్ మిషన్స్ ఇలాంటి పనిచేయడం జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఈరోజు మరి ఈ యొక్క హ్యూమన్ రైట్స్ మిషన్ అనేది ప్రత్యేకంగా మరి స్థాపించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలో మరి ఈరోజు అడుగు పెట్టడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తారంటే ఇద్దరు ఈయనలో కూడా మీరు ఉన్నారంటే బాగా చేస్తారని చెప్పారు. ఎంజనీ మీ ఇద్దరు కుమార్ గారు చెప్పిన ఒక పావు గంట మాట విని షణ్ముఖం గారు చెప్పిన మాటలు ఇద్దరు జాయిన్ అయిపోరు. జాయిన్ అయిపోయి లాక్డౌన్ టైంలో అసలు బయటకు వస్తా ఇంటికాడ మా ఇద్దరికి రోజు మా ఇంటికాడ గొడవ. నువ్వు బయటకు వెళ్తే ఇంటికి వస్తా వెళ్ళేదండి. నేను ఎప్పటికప్పుడు ఊరు పక్కనే ఉండి బ్యాగ్ వేసుకుని బండి వేసుకుని పోలవని బయలుదేరేసాను. ఎవరు చెప్పుకోండి కదా, వెళ్ళేదాకా చెప్పు వచ్చేదాకా చెప్పు ఎవరు చెప్పుకోండి. నేను పక్కింటి వాళ్ళకి అయితే ఇప్పుడు దాకా ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళి వచ్చాను. అంతేగాని ఏ ఊరు ఏ పోలింగ్ మీద దాటలేదు. అట్లా 20 రోజులు సర్వీస్ చేశారు కరెక్ట్గా. అలా మా ఫుల్ లాక్డౌన్ సర్వీస్ చేసిన ఫస్ట్గా నా ఫస్ట్ స్టార్ వాస్తవం చెప్పాలంటే మేడం గారు. ఆమెను ఎప్పుడైతే ఫస్ట్ అప్లికేషన్ నేను రాపించానో అక్కడి నుంచి నేను దాదాపు 42 మందిని రాపించాను. 42+ స్టేట్ దాంట్లో ఒక 7 గురు రాపించాము. డివిజన్లో 4 గురు రాపించాం. మొత్తం 50 మందిని రాపించాను. 50 మందిని ఇవాళ 10 అప్లికేషన్లు ఉన్నాయి మాకు స్టేట్ కానీ జిల్లా కానీ. మొత్తం 60 అప్లికేషన్లు పూర్తిగా నేను రాయడానికి కొంత నాకు దీని మీద అవగాహన లేదు వాస్తవంగా. కానీ ఏదో లేదు కుమార్ గారి దగ్గర రెండు విషయాలు తెలుసుకుని ఏదన్నా మీటింగ్ పెడితే కానీ నాకు కొన్ని తెలిసేయగలదని ఒక మీటింగ్ ద్వారా పెట్టించాలనే ఉద్దేశంతో మొన్న విజయవాడలో ఒక మీటింగ్ పెట్టించామని ఆ మీటింగ్ ద్వారా అందరికీ తెలిసేటువంటి కొంతమంది చేశాము.